అందరికీ నమస్కారం, గుడ్ ఫుడ్ కి స్వాగతం. ఈరోజు మనం మామిడికాయతో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఒక మీడియం సైజ్ ఆఫ్ మామిడికాయని పీల్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఎండు కొబ్బరి చిన్నది, కొద్దిగా అల్లం, కరివేపాకు, ఎండుమిర్చి, సాల్ట్, వేయించి పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర, పసుపు అండ్ ఆయిల్. ఇది ప్రొసీజర్ చాలా సింపుల్గా ఉంటుందండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఎండు కొబ్బరి, అల్లం, ఎండుమిర్చి, కొద్దిగా నువ్వులు, సాల్ట్ అండ్ పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. మనకి ఇక్కడ మామిడికాయ చట్నీ గ్రైండ్ చేసి రెడీ పెట్టుకుందామండి. ఇంకా సింపుల్గా తాలింపు పెట్టుకోవడమే, అదేలాగో చూద్దాం. కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. అది వేడి అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర యాడ్ చేద్దాం. ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఇది వేగనిచ్చి కరివేపాకు యాడ్ చేస్తామండి. మనకి ఇక్కడ తాలింపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది మనం పచ్చడిలోకి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం సింపుల్గా మామిడికాయతో చట్నీ ఎలా తయారు చేసుకున్నామో. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ చాలా తక్కువ ఆయిల్తో ఇది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది అన్నంలో, రోటీలో, ఇడ్లీ, దోసకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీ కమెంట్స్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.